ఇక్కడ నేను అన్యాయం జరిగిన కాడ మాత్రం నేను ఉన్నాను కదా, అంటే నిజం అన్నట్టే కదా. పిఠాపురం నుండి పాదయాత్ర చేసినాం, అది చూసారా మీరు? చూసారా? యూట్యూబ్ లో చూసిన. అక్కడ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అఘాహిత్యాలు జరుగుతుందో అక్కడ ఈ అమ్మ నేనైతే ఉంటాను, నా వంతు నేను అడ్డుకుంటాను. మీరు చెప్తున్న సనాతన ధర్మం మీద కావచ్చు, హిందువుల మీద దశాబ్దాల కాలం నుంచి దాడులు జరగడం లాంటివి మనం చూస్తా ఉన్నాం. అక్కడెక్కడ సంచరించని అఘోరి మాత ఈరోజు ఈ మధ్య కాలంలో జర పాపులర్ అవడానికి కారణం ఏంటి? ఓన్లీ తెలంగాణలో అయిందా, మొత్తం యావత్ దేశానికి అయిందా? దేశంలో అయింది, తెలంగాణలో అయింది, ఆంధ్రాలో కూడా. అవునా? మరి ఇప్పటి నుండే కదా, 5 సంవత్సరాలు అవుతుంది కదా నేను పోరాడబట్టి. ఓకే, అంటే మహాప్రలయం వస్తుందని ముందే తెలుసు కదా, గ్రహించుకొని దాన్ని ఎంతవరకు ఆపాలనో, నాలో ఎంత శక్తి ఉందో అంతవరకు. నేను ఒక్కదాన్ని కాదు, యావత్ దేశం మొత్తం పెద్ద పెద్ద అఘోరులే త్వరలో పీఠం వేసుకొని కూర్చో. సరే, అన్ని ఇంటర్వ్యూలలో మేము సనాతన ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్నాం, దానికోసం నేను ఇక్కడికి వచ్చిన అని అంటున్నారు కదా, మీ తోట అయ్యేది ఏంది తెలుగు రాష్ట్రాల్లో అని అంటే, ఒక అఘోరి మాతతో ఏమవుతుంది? అన్నీ అవుతాయి. కొన్ని చెప్పండి. అఘాహిత్యాలు కూడా నేను ఆపగలుగుతాను. ఆపుతారా మీరు? అవును, ఎంతవరకు ఆపాలో అంతవరకు ఆపుతాను, మెరుగుపరుస్తాను. సరే, ఇప్పటివరకు ఆపిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఏదో ఒక 2-3 చెప్పగలరు? తమిళనాడు చెప్తాను, శివగంగ కానీ అక్కడే చెప్తాను. ఆగిన అక్కడ ఆపిన కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాను. అంటే ఏదో 1-2 ఉదాహరణలు చూపి మిగతా 100 సమస్యలను వదిలేయడం మరి ఎంతవరకు కరెక్ట్? అదే అంటున్నా కదా, 100 సమస్యలను వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కరెక్ట్ అడిగినావు. ఇలాగే అడగాలి కూడా, ఎందుకంటే నేను ఒక్కదాన్నే కంకణం కట్టుకొని మరీ పోరాడుతున్నాను. మరి హిందూ అని చెప్పుకొని నేను కూడా సనాతన ధర్మంలోకి వెళ్ళి వచ్చిన, నేను కూడా హిందూ అంటున్నారు. మరి నువ్వు కూడా కొద్దిగా నాతో రాకు, కానీ నువ్వు ఎక్కడైతే నీ ముంగట అఘాహిత్యం జరుగుతావు, నువ్వు మరి మాట్లాడచ్చు కదనే, నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? మాట్లాడచ్చు. అంటే మీరు హిందువుల కోసం ఎంతవరకు వెళ్తారు, ఎక్కడ దాకా వెళ్తారు? ప్రధానమైన ఇవ్వడానికి ఇప్పుడు ఇందాక నమస్కారం అని అంటే మీరు హరహర మహాదేవ్ అని అన్నారు కదా, జై శ్రీరామ్ అనగలుగుతారా మీరు? జై శ్రీరామ్. జై శ్రీరామ్. అరే జై శ్రీరామ్ తండ్రి, నేను హిందువుని, నేనెందుకండి జై శ్రీరామ్? కొంతమంది ఓం నమో వెంకటేశాయ అంటాను, నేనెందుకన్నా? నువ్వు అడిగిన దానికి అది ఎలా ఉంది తెలుసా, అంటే నువ్వు హిందువా కాదా, ఓన్లీ శివయ్యకే అంకితం ఏంటి? జై శ్రీరామ్ స్థానంలో ప్రైజ్ దిలాడు అనగలుగుతారా? నేను అన్న. ఎందుకు? నేను అన్నాను అంటే పరమతాల్ని గౌరవించాలి కదా మనం. గౌరవిస్తాను, నేను అనను అంటున్నా కానీ గౌరవిస్తాను, అంటే నన్ను గౌరవిస్తే నేను గౌరవిస్తాను. గౌరవం వేరు, అనడం వేరు. నేను అనను. అసలు ఎక్కడికి ఎప్పుడు ఇటువంటి పదాలు మీ నోటి నుంచి వినలేమా మేము జీవితంలో? నా దే ఎందుకంత దృఢంగా చెప్తున్నారు? ఎందుకంతనా? మీకు తెలుసు నేను ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా మత మార్పిడి చేస్తున్నారు మీకు తెలుసు. నేను చెప్పను, వాళ్ళ మతమే కాదు, వాళ్ళు నన్ను గౌరవిస్తలేరు, అది నీకు తెలుసు. గౌరవిస్తలేరు తెలుసా తెలియదా? గత కొన్ని రోజులుగా నాగమాతగా సంచరించే నాగసాధు అఘోరి మాత నిజమైన అఘోరి కాదు అని అంటే ఏం చెప్తారు? ఒకళ్ళు నిజమైన వాళ్ళు అనుకుంటారు, ఒకళ్ళు దొంగ బాబా అనుకుంటారు. నిజమైన వాళ్ళకు నిజం అఘోరినే, దొంగ బాబాలకు దొంగ అఘోరినే. మీరు ఎలా అనుకున్నా కూడా నేను అలాంటి దొంగ అఘోరేనా ఒప్పుకుంటారా? మీరు దొంగ అఘోరేనా? మీరు అనుకుంటే అనుకోవచ్చు, అది మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? నేను యాక్సెప్ట్ చేస్తానా చేయనా నా మీద ఉంది తండ్రి, నేను యాక్సెప్ట్ చేయాలనా చేయొద్దా నా పరమేశ్వరుకు నా గురువుకు నాకే తెలుసు, నేనేం చేయబోతున్నా నాకు తెలుసు. నువ్వు అన్నంత మాత్రం నేను దొంగని కాక. అఘోరాలు అఘోరీలు అని అంటే శివుడికి సేవకులు లేదంటే శివుడికి సేవకులు అని అంటారు కదా, ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన శివుడి మాటని ఆయన ఆజ్ఞని మీరు మన్నించి తప్పు చేసినట్టు అనిపిస్తుందా మీకు? నాకు ఎప్పుడు అనిపించచ్చు అంటే మీరు గాఢంగా నమ్మే అదే భక్తుడు, అదే దేవుడు, అదే శివుడు మీకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చి మానవ జీవితంలో గడపమని ఇస్తే దాన్ని మీరు ధిక్కరించినట్టు కాదంటారు? కాదు, సేవ. నువ్వెందుకు ఇలా భక్తులే మరి అఘోరిగా, ఎందుకు భక్తులు? నువ్వెందుకు సేవ చేయలేకపోతున్నావు అందరు అన్నిలాగా? ఎందుకు త్యాగాలని చేసుకుంటలేవు? శివుడి ఇచ్చిన జీవితాన్ని నేను సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నా కాబట్టి. నువ్వు ఆస్వాదిస్తున్నావా? నీకు నీ జీవితాన్ని అలా ఇచ్చిండు, నాకు ఇలా మారాలి, నేను ఇలా సేవ చేసుకోవాలని నాకు ఇచ్చిండు, నేను ఇలా చేస్తున్నా. నీకు ఒక సేవనిచ్చిండు, నాకు ఒక సేవనిచ్చిండు, నీకు కుటుంబాలను ఇచ్చిండు, నాకు కుటుంబాలు, నేను కుటుంబాలను త్యాగం చేసుకోమన్నాడు, నువ్వు నాకు వచ్చి సేవ చేసుకో అని చెప్పిండు. నీకు కుటుంబాల్లో ఉంటూ నీ ఉద్యోగం చేసుకుని నిన్ను ఉండమన్నాడు. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగానే ఉన్నాను, ఇద్దరం మనుషులమే, మానవ జన్మే. కానీ సాధువుల్లో వచ్చేసరికి చాలా మంది మనం అఘోరాలను చూస్తూ ఉంటాం, 100,000 లక్ష సంఖ్యలలో అఘోరాలు అనేది చూస్తూ ఉంటాం. వాళ్ళ జీవన విధానాలు అన్ని మతాల వాళ్ళకు కొంతవరకు ఐడియా ఉన్నట్టే, కానీ వెన్ ఇట్ కమ్స్ టు అఘోరీలు అనేది చాలా తక్కువ ఉంటారు సాధువులలో.
అంటే మీరు కుంభ మేళల్లో మాత్రమే మీరు చూస్తారు. నార్త్లో పోతే కాశీకి వెళ్ళినా మీకు కనిపిస్తారు, కాశీ కానీ ఉజ్జయిన్ కానీ ఇటు వెళ్ళినా కనిపిస్తారు. అంటే మీరు అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తెలంగాణ నుంచి నాకు తెలిసి మీరే ప్రధానం అనుకో. నాలుగు ఉన్నారా? నాలుగు స్టేట్ల నుండి. ఓకే, నాలుగు తమిళనాడు, కేరళ, కర్ణాటక. అసలు ఎందుకండి మీకు అగోరిగా మారాల్సిన అంత అవసరం, ఆ పరిస్థితి, ఆ ఆలోచనలు ఎందుకు వచ్చినాయి అంటారు? దైవ సంకల్పం, అదే అంటాను నేను, దైవ సంకల్పం. తండ్రి నాకు సేవది సేవ బాటలు నడిపిమని నాకు గురుగారికి చెప్పినట్టున్నారు. నేను ఆ బాటల్ని నడుస్తున్నా. ఈ సాధనలో ఉన్నారు మీరు? 14 ఇయర్స్ తపస్సులో ఉన్నాను. 14 ఇయర్స్ సాధ్యమంటారా 14 ఇయర్స్ ఒక సాధువు సాధన చేయడం? మీరు తరతరాల నుండి వస్తుంది, మేము అక్కడక్కడ తెలుసుకున్నాం అని అన్నారు కదా ఇందాక. ఒకళ్ళు 130 ఏళ్ళు బతకగలుగుతారా? కష్టం, ఇప్పుడున్న సమాజంలో కష్టం. అది బతికిళ్ళని ఎక్కడన్నా ఉన్నారా? ఆధారాలు లేవు. ఆధారాలు లేవు అంటే ఆ మనుషులను చూశారా? లేదు, చూడలేదు. ఒకటే మనిషి ఇలా ఒంటి చేయి మీద అలాగే ఉన్నారా అని చూశారా? లేదు, చూడలేదు. అంటే అది రుజువు లేదంట, అంతేనా? అన్నప్పుడు ఇది కూడా రుజువు ఉండదు మరి, అంతే కదా. అంటే నీకు ఇంకా తెలుసుకోవాలి, అవి నీకు తెలియదు అనే అర్థం. అంటే నీ సొసైటీలో నీ సరౌండింగ్లో ఏదైతే ఉందో అది మాత్రమే నీకు తెలుసు. ఎక్కువ నీకు బయట ఏం జరుగుతుంది, బయట ఎలా? మాతగారు ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం చూసుకుంటే టెక్నాలజీ పరంగా దేశం రాష్ట్రం చాలా ముందుకు పోతుంది. యువకులంతా కూడా టెక్నాలజీని చూస్ చేసుకుంటున్న సందర్భం కదా. అటువంటి పరిస్థితులలో అగోరిగా మారాలని ఎవరు అనుకుంటారు, లేదా అగోరాగా వెళ్ళాలి అని ఇప్పుడున్న తరం అనుకోరు కదా. మరి అలా అనుకుంటే రాబోయే రోజుల్లో సాధువులు అనే వాళ్ళు అంతరించిపోతున్నట్టే కదా. మరి నేను ఏమంటున్నా, సాధువులు అనేది అందరితోని కాదు, అగోరి అనేది అందరితోని కాదు. ఓకే, అది పరమేశ్వరుని ఆజ్ఞ ఉండాలి, గురువు ఉండాలి, గురువు శిక్షణ ఇవ్వాలి, అప్పుడే కానీ నువ్వు ఇందులోకి వెళ్ళగలుగుతావు. అందరూ అగోరులై కూర్చుంటే ప్రపంచం బాగానే ఉంటుంటే. మీరు ఇందులో వెళ్ళడానికి మీ గురువు ఎవరు? విశ్వనాథ శాస్త్రి. ఎన్నేళ్ళు శిక్ష తీసుకున్నారు మీరు? ఎవరు? 3 సంవత్సరాలు అతనికి సేవ చేశాను, దాని తర్వాత 14 సంవత్సరాలు తపస్సు. సేవ అంటే ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి? చాలా రకాలు ఉంటాయి, అవి బయటికి చెప్పలేము. గురు సేవ ఎవరు బయటికి చెప్పలేరు. నేనే కాదు, ఎంత పెద్ద గురువైనా ఒక శిష్యురాలిగా మీ జీవితాన్ని దైవానికి సమర్పించుకున్నప్పుడు గురు సేవ చెప్పడంలో తప్పేముంటుంది, ఇబ్బంది ఏముంటుంది? నేను చెప్పను అంటున్నాను కదా, నేను చెప్పను, నేను ఏ సేవ చేసిందని నేను చెప్పాను కదా. అంటే చెప్తే మీ మాటల్ని మీరు కొంతమంది మోటివ్ అయ్యి మీ కమ్యూనిటీలో రావాలని అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళకి ఇది ఒక యూస్ఫుల్ మెసేజ్. నేను ఏమంటాను, ఒకవేళ నేర్చుకోవాలని ఉంటే ఓకేనా, కానీ ఎవరైతే నేర్చుకోవాలంటారో నేను విద్య నేర్పడానికి సిద్ధం. కానీ ఎంతవరకు నేర్పాను అంతవరకు, అంటే యోగి అనే ఒకటి ఉంటారు, అంతవరకు నేర్పి సంసార జీవితంలో ఉండి నీ వంతు నువ్వు రక్షించుకో, నువ్వు ఎలా బతకాలి, నీ ఎలా జీవనం ఉండాలి, దైవం అంటే ఏంది, ఇది చెప్తూ కొంతవరకు శిక్షణ ఇచ్చి బతుకు అని చెప్తాను. అంతవరకే నా వెనకాలనే రా, సర్వసముద్రేసి ఇలా చెప్పాను, అది తప్పు కూడా. అంటే ఏ వ్యక్తి అయినా కూడా కొంతమంది, అంటే మీరంటే జెన్యున్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్న అడగదలుచుకున్నాం, ఏ వ్యక్తి అయినా కూడా విభూది పూసుకొని మెళ్ళ ఒక 2 హారాలు వేసుకొని నెత్తి మీద ఒక పెద్ద బొట్ట వేసుకొని తిరిగితే సాధువు అని చెప్పి చాలామంది ఉన్నారు కదా, అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? 100లో 40 మంది వెళ్తున్నారు. 40 మందిగా 90 మంది ఉన్నారు. నాకు తెలిసి చెప్తాను 40 మంది ఓకేనా. ఎందుకు వెళ్తున్నారంటే దేనికి ఒకదానికి ఆశ పడుతుంటారు. ఆశ ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, భార్య పిల్లల్ని వదిలేసో, లేకుంటే భార్య పిల్లలతో గొడవ పడో, లేకుంటే తల్లిదండ్రులను వదిలేసో, ఏం చేయాలో అర్థం కాక దేనికి ఒకదానికి బానిసాయి, కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక నాకు ఇక్కడ ఉండను. మీరు కూడా అదే రకమైన పరిస్థితులతో వెళ్ళుండొచ్చు కదా. అవును, మీరు అనుకోండి మరి. ఇప్పుడు మీరు వెళ్ళడానికి గల కారణాలు చెప్పండి. నాకు దైవ సంకల్పం అని నేను చెప్తున్నాను కదా, నేను ఆల్రెడీ 2-3 సార్లు చెప్పాను, దైవ సంకల్పం, తండ్రి ఆజ్ఞ, నా గురువు గారు నేర్పి